వినుకొండ నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో తన అభివృద్ధికి సాక్ష్యాలున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఏ గ్రామానికి వెళ్లినా, ఏ కాలనీకి వెళ్లినా, ఏ తండాకి వెళ్లినా తను చేసే సిమెంట్ రహదారులే కనిపిస్తాయన్నారు. అదే సమయంలో ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే జిల్లా చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జీవి సోమవారం వినుకొండ మండలం నాగరెడ్డిపల్లి పంచాయతీ డ్రైవర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. స్థానిక వినాయక ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన జీవి, ఈ నియోజకవర్గంలో 12,000 మందికి ఇల్లు ఇచ్చామని, ఎమ్మెల్యే బొల్లా కనీసం 12 ఇల్లు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. 28,000 మరుగుదొడ్లు ఇచ్చానని, ఎమ్మెల్యే బొల్లా ఒకటైనా ఇచ్చారని ప్రశ్నించారు. ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణానికి 640 కోట్లు తెచ్చి పనులు కూడా ప్రారంభించిన వైసీపీ వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము వేసినటువంటి అభివృద్ధి చేసిన అభివృద్ధి ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. బీసీ కాలనీ అడుగు చూడు, వేసిన మేము చేసిన సిమెంట్ రోడ్లు కనపడుతున్నాయి. ఎస్సీ కాలనీ వెళ్ళు, వేసిన సిమెంట్ రోడ్లు కనపడుతున్నాయి. నువ్వు చేసింది ఏదన్నా ఉందా అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. ఒక్క పేదలకు ఎక్కడైనా ఇల్లు ఇచ్చావా? మరి మేము శ్మశానాలు అభివృద్ధి చేసాం, నువ్వు కనీసం శ్మశానాలు చెట్లు మీకు ఇచ్చావా? 5 సంవత్సరాలండి మేము 12,000 మందికి ఇల్లు పేదలకు. ఈ నియోజకవర్గంలో నువ్వు కనీసం 12 ఇల్లు ఇచ్చావా? నీ ముఖానికి ఏం చేసావు నువ్వు ప్రజలకి? నేను 28,000 మంది పేదలకి మరుగుదొడ్లు ఇచ్చా, నువ్వేం ఇచ్చావు? పేదలంటే నిర్లక్ష్యం, పేదలంటే నిర్లక్ష్యం. ఈ బూతుల ఎమ్మెల్యేకి, ఈ బూతుల ఎమ్మెల్యే డబ్బులు సంపాదించానని అహంకారం పువ్వెక్కింది. అందుకే ఈరోజు నోటికి వచ్చినట్టు బూతులు తిడతా ఉన్నాడు. ఈ బూతుల బ్రహ్మనాయుడిని, ఈ అవినీతి గుండ్లకమ్మ వాగు ఇసుకమ్ముకొని ఈరోజు ఇసుక రేట్లు పెంచిన బొల్లా బ్రహ్మనాయుడిని గవర్నమెంట్కి రూపాయి కట్టకుండా, అలాగే బెల్ట్ షాపుల్లో మధ్యాహ్నం బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తూ ఎక్సైజ్ అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఈ ఊళ్ళో బెల్ట్ షాప్ ఉందని చెప్పండి. మరి చంద్రబాబు గారు అప్పుడు 260 రూపాయలు, ఇప్పుడు 200 వేశారు మీరు. పైగా మరి వీళ్ళు అయ్యేటప్పుడు ఆయన జాస్ పెట్టాడు ఆ జనాల దగ్గర బీ ట్యాక్స్ అంట, బొల్ల ట్యాక్స్. ఎంఆర్పీ రేటు మీద 50 రూపాయలు ఏ విధంగా వసూలు చేస్తారు? ఎంఆర్పీ రేటు కంటే ప్రతి 250 రూపాయలు మీద ఎక్కువ వసూలు చేస్తారా లేదా? మరి ఎవరో సొమ్మని మీరు వసూలు చేస్తున్నారు? కానీ ఇలాంటి ఈరోజు ఖరీదైన భూములు ఆక్రమించుకున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. తెలుస్తాం, రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వస్తుంది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మీ అవినీతి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతాం, కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు వాటర్ గిడ్డు 640 కోట్లు తెచ్చా పల్నాడు వాటర్ గిడ్డు ఇంటింటికి మంచిలు ఇవ్వడానికి, వినుకొండ టౌన్కి 159 కోట్ల నిధులు తీసుకొచ్చా, నా టైంలో పనులు ప్రారంభించా. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఆపావు? ఎందుకు పనులు పూర్తి చేయలేదు? పల్నాడు వాటర్ గిడ్డు ఆపారు, మంచినీళ్ళు ఇవ్వలేదు. వినుకొండ టౌన్లో మంచినీళ్ళు స్కీమ్ ఆపారు, మంచినీళ్ళు ఇవ్వలా. అంటే నిధులు తీసుకురావడం మీకు చేత కాదు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 రూపాయలు తెచ్చావా నువ్వు నిధులు? నీకు సిగ్గుందా? కనీసం ప్రధానమంత్రి గారి దగ్గర ఉండే నిధులు తీసుకొచ్చావా? ఒక్కరు కూడా నిధులు తీసుకురాలేదు. ముఖ్యమంత్రి దగ్గర రూపాయి నిధులు తీసుకురావడం చేత కానీ అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. అలాగే ఈరోజు బియ్యం రేషన్ షాప్ బియ్యం 10 రూపాయలు కొట్టండి, ప్రతి ఊళ్ళో ఇద్దరు ఏజెంట్లు పెట్టుకోండి, మండలానికి ఇద్దరు ఏజెంట్లు పెట్టుకున్నాడు. బియ్యం వసూలు చేయటం అప్పుకోవటం, కేజీ 10 రూపాయలు కొట్టడం, మళ్ళీ టన్ను 30,000 అమ్మటం, ఇదేనా నీ దోపిడి అని అడుగుతున్నా. చివరికి పేదల రేషన్ షాప్ బియ్యాన్ని కూడా వదిలిపెట్టకుండా నువ్వు దోచుకున్నావే. ఇక నీకు శిక్ష తప్పదు. ప్రజా కోర్టులో అవినీతి చేసిన బొల్లా బ్రహ్మనాయుడికి శిక్ష తప్పదు. చుట్టు చుట్టుగా ఓడించాలని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. పేదలకి ఇల్లు ఇవ్వడానికి చేతులు రావాలా ఈ బొల్లా బ్రహ్మనాయుడికి? బీసీ కానీ ఎస్సీ కానీ ఎక్కడన్నా పేదలకు ఇల్లు ఇచ్చావా నువ్వు? కనీసం మరుగుదొడ్డి ఇచ్చావా? బీసీలకు ఎక్కడన్నా సబ్సిడీ లోన్ ఇచ్చావా? మా ఎస్సీ కాలనీ సోదరుడికి ఒక్క లోను సబ్సిడీ లోన్ ఇచ్చావా?
నువ్వు ఎంతప్పటికీ నువ్వు దోచుకోవటం, నీ పొట్ట నింపుకోవడం, నీ జేబులు నింపుకోవడం తప్ప బీసీలు ఎస్సీలు పేద బడుగు బలహీన వర్గాలకి ఏమైనా చేసావా? రైతుకి రైతు గిట్టుబాటు ధర ఇవ్వమంటే చెప్పు తీసుకో కొట్టమని జైల్లో పెట్టిస్తావా? నరేంద్ర అనే రైతుని ఎంత అహంకారం, ప్రజలు నిన్ను గెలిపించింది రైతులు చెప్పుతో కొట్టడానిక, సిగ్గుందా నీకు అడుగుతున్న బల్ల బ్రహ్మణ్య. నేను చెప్తున్నా, మాటిస్తున్నా, ఇంటింటికి మంచినీళ్ళు ప్రభుత్వ ఖర్చులతో ప్రతింటికి ట్యాప్కి ఇచ్చి మంచినీళ్ళు ఇస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. మా వీరప్రేని యలమంద్రా గారు వీరప్రేని నగర్ వేశారు, అలాగే మరి ఎన్టీఆర్ కాలనీ వేస్తా ఈ ఊళ్ళో. ఎన్టీఆర్ కాలనీ 2 సెంట్ల స్థలం, 2 సెంట్ల స్థలం ఇచ్చి ఎవరికైతే ఇల్లు లేవో 2 సెంట్ల స్థలం ఇచ్చి గవర్నమెంట్ ద్వారా ఇల్లు ఇస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే గోదావరి నది నీళ్ళు తీసుకొచ్చి మరి ప్రతి ఇంటికి, ప్రతి రైతుకి, పొలానికి ఈరోజు ఎన్ఎస్పి కాలువ నీళ్ళు ఎక్కడైతే అందుతున్నాయో, సాగర్ కుడి కాలువ నీళ్ళు, అక్కడ గోదావరి నీళ్ళతో పంటలు పండిస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ చంద్రబాబు గారి సహకారంతో చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే ఈరోజు 3000 ఉన్న పెన్షను 4000 చేసిన చంద్రబాబు గారు గట్టిగా చప్పట్లు కొట్టాలా. అలాగే 60 ఏళ్ళకయ్యా పెన్షను, నాకు 60 ఎప్పుడు వస్తాయి పెన్షన్, ఎప్పుడు వస్తుంది 60 ఎప్పుడు వస్తాయి పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అందుకే మీ బాధ పేదల కష్టాలు అర్థం చేసుకున్న చంద్రబాబు గారు 60 ఏళ్ళ నుండి 50 ఏళ్ళు తగ్గించాడు. బీసీలకి ఎస్సీలకి ముస్లిం మైనార్టీలకి అందరూ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్, 3000 పెన్షన్, 4000 చేసిన చంద్రబాబు గారికి 60 ఏళ్ళ పెన్షన్, పేద వర్గాల వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ ఊళ్ళో 200 మంది కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం, కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో 50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం మనం చేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు మా నాయకుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు జూన్లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా మరి ముందుకెళ్తారు. జూలై నుండి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు. అలాగే సంవత్సరానికి ప్రతి పేద కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 1 ఎకరం 2 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళందరికీ, రైతులందరికీ సంవత్సరానికి 20,000 ఇచ్చి మిమ్మల్ని ఆదుకోబోతున్నారు మన నాయకుడు చంద్రబాబు గారని నేను మనవి చేస్తున్నా. ఇలా 5 ఏళ్ల నుండి ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మరి ఈరోజు నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. అందుకే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నారు నరేంద్ర మోడీ గారి సహకారంతో అని కూడా మనవి చేస్తున్నా. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తారు, పూర్తి చేస్తారు, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని మనవి చేసుకుంటూ, ఈరోజు చిన్నపిల్లల అమ్మ ఒడి ఒక్కరికే అందుతుంది, అది 15,000 నుండి 13,000కి వచ్చింది, ఇప్పుడు సగం మందికి కూడా అందలేదు. అందుకే ఈసారి తల్లికి వందన పథకంలో ఎంతమంది బిడ్డలు ఉంటే ప్రతి బిడ్డకి 15,000, ప్రతి ఒక్కొక్క బిడ్డకి 15,000, ఇద్దరుంటే 30,000, 3 ఉంటే 45,000 తల్లి అకౌంట్లో నేరుగా తల్లికి వందన పథకం ఇవ్వబోతున్నా చంద్రబాబు గారికి. ఒకసారి చప్పట్లు కొట్టి జయజేలు పలకారు కోరుతున్నా, ప్రతి బిడ్డని చదివించాలని కోరుకుంటూ, అలాగే ప్రతి బిడ్డని చదివించాలి. చంద్రబాబు గారి టైంలో ఉద్యోగ అవకాశాలు, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని మీ అందరికీ మనవి చేస్తూ కొన్ని తండగా ఉండండి. ఈ అవినీతి ఎమ్మెల్యేని, ఈ బూతుల ఎమ్మెల్యేని చిత్తచిత్తగా వాడించి 40,000 మెజారిటీతో నన్ను గెలిపించి, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను గెలిపించి, మంచి వ్యక్తి విద్యావంతుడు శ్రీకృష్ణ దేవరాయలు, మరి వరకు ముడిసిన ప్రాజెక్టుకి అనుమతులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన శ్రీకృష్ణ దేవరాయలు, తన ప్రతి రూపాయి కూడా మరి ఎక్కువ నిధులు తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్లు తీసుకొచ్చి మన జిల్లాను అభివృద్ధి చేసిన శ్రీకృష్ణ దేవరాయలు గారికి ఎంపీగా ఓట్లేసి, నన్ను ఎమ్మెల్యేగా శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీగా ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తూ, మీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి త్వరలోనే టికెట్టు కాబట్టి అయ్యా నేనైతే ఒకటే మనవి చేస్తున్నా, బ్రహ్మనాయుడు అనే వ్యక్తి గురించి మాట్లాడటానికి మాత్రమే నేను పార్టీ మారా, అతను ఓడించడానికే మారే తప్ప, ఇంకా కొంతమంది ఉన్నారు మీకు అర్థమైంది కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడటం నా స్థాయి నేను దిద్దుకోను.
నాకు దేవుడి దయవల్ల ఒక స్థాయి ఉందయ్యా. నేను పుట్టేవరకు సర్పంచ్నే, గౌరంగా రైతు కుటుంబంలో పుట్టా. నేను ఒకరి గురించి మాట్లాడేది ఏంటి? కాబట్టి సోదరులారా, ఆలోచన చేయండి. మీ పక్క గ్రామస్తుని ఇప్పుడు నేనే చెప్పిన అన్ని సత్యాలు చివరిగా నీ డిగ్రీ సర్టిఫికెట్ నువ్వు తీసుకురా, మా రెండు మేము చేసుకొద్దాం. ఇది న్యాయ నిపుణుల దగ్గర పెడదాం. మా వాస్తవం అయితే ఓకే, నీది కనుక అవాస్తవం అయితే నువ్వు విత్డ్రా చేసుకోవాలని అడుగుతున్నా. నీకేమాత్రం ప్రజల మీద గౌరవం ఉన్నా, ప్రజలను మోసం చేయలేదని ఉన్నా, నీ డిగ్రీ సర్టిఫికెట్ నిజమైందైతే రా తెలుసుకుందాం. మా కరెక్ట్ అయితే విత్డ్రా కావాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సోదరాలు ఆలోచన చేయండి. మంచినీళ్ళు వస్తాయి, వాటర్ గ్రిడ్ వస్తుంది, ఇంటింటి కుళాయిలు వస్తాయి, ఎవరు ఆపడండి. కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఎవడల్లా అయితే కాంట్రాక్ట్ ఏదో మారినంత మాత్రం మారిద్దా. మీ ఊర్లో ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది, పేదవారందరికి ఇళ్ళు వస్తాయి. అక్కడ ఎస్టీ కాలనీ పూర్తిగా ఆంజనేయుల నేతృత్వంలో అందరికి ఇళ్ళు కట్టిస్తాము, సిసి రోడ్లు వేస్తాము, డ్రైనేజీ చేస్తాం. ఇది వాస్తవం. ఇలా జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి గురించి మన అభ్యర్థి ఆంజనేయులు గారు మాట్లాడతారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.